మరో 5 రోజుల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా ఆదిలాబాద్ జిల్లాలో పనులు ఇంకా కొలిక్కి రాలేదు. బాసర తర్వాత భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సోన్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. 30 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించినా ఇంకా కొలిక్కి రాకపోవడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. సమయం దగ్గరకు వచ్చింది. మరో 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితులు గమనిస్తే ఇప్పటికి ఇంకా మరో 10 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్నటువంటి ఈ దశలో కూడా పనులు పూర్తి స్థాయిలో పూర్తి కానటువంటి పరిస్థితులు మనకు ఎక్కడైనా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నిర్మల్ పట్టణ శివారులో ఉన్నటువంటి సోన్ ప్రసిద్ధ క్షేత్రము, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి సోన్ వద్ద ఉన్నాము. ఇక్కడ గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కింది భాగాన ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నీరు ఎప్పుడూ గలగలా పారుతుంటుంది. అట్లాంటిది ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా వర్షాలు లేకపోవడం, ఈ సంవత్సరం ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు రాని కారణంగా పెద్దగా గోదావరిలో నీటి ప్రవాహం మనకు కనిపించట్లేదు. మరోపక్క ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాటును ఒకసారి గమనిస్తే ఇప్పుడు మనం ఇక్కడ పుష్కర ఘాట్ల వద్ద ఉన్నటువంటి, గతంలో నిర్మించినటువంటి పుష్కర ఘాట్ వద్ద మనం ఉన్నాం. ఈ పుష్కర ఘాట్కి ఇరువైపులా కూడా కొత్తగా ఘాట్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడు ఈ పనులు పూర్తయ్యేటువంటి దశలో కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వీటికి సంబంధించినటువంటి ఫినిషింగ్ వర్క్ కూడా ఇంకా ఇప్పటికీ పూర్తవ్వలేదు. మరోపక్క వీటి వెనుక భాగాన మహిళలు, అట్లాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు బట్టలు మార్చుకోవడానికి గదుల నిర్మాణం చేయడం జరిగింది. ఇవి ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటికే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి నెలకొందని చెప్పొచ్చు. మరోపక్క పైభాగాన వర్షం పడితే తలదాచుకోవడానికి కొన్ని గదుల నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఆ పనులు ఇప్పుడిప్పుడు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మరో 10 రోజుల్లో ఇవన్నీ కూడా పనులు పూర్తయి పుష్కరాలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపించట్లేదు. ఒక సోన్ ఘాట్ వద్దనే ఇలాంటి పరిస్థితి కాదు, జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 34 పుష్కర ఘాట్ల వద్ద కూడా ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాసర మొదలుకొని గూడెం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఏదైతే పుష్కర ఘాట్ల ఏర్పాటు చేయడం జరిగిందో ప్రభుత్వం, ఈ ఘాట్లన్నీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. మరోపక్క జరిగినటువంటి పనుల్లో కూడా పెద్దగా నాణ్యత లేదనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, అట్లాగే స్థానికులు ఇదివరకే ఆరోపణలు చేయడం జరిగింది. మరోపక్క ప్రభుత్వం మాత్రం దాదాపు 600 కోట్లతో పుష్కరాలను నిర్వహిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో బడ్జెట్ రిలీజ్ కాకపోవడం, అట్లాగే సకాలంలో ఆ యొక్క డబ్బులు అందకపోవడంతో గుత్తేదారులు కక్కుర్తి పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. స్థానికులు కూడా మనతో ఉన్నారు, మనం ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేసి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము దిలారపూర్ నుంచి వచ్చాం. ఎప్పుడు వస్తారు మీరు ఇక్కడికి? ఎప్పుడు వస్తాం, అదే మాసం పుష్కరాలు. పుష్కరాలకు పెద్ద ఏర్పాట్లు కనిపిస్తున్నాయి అమ్మ, మీకు ఇబ్బంది అవుతలేదా బట్టలు మార్చుకోవడానికి చేయడానికి? ఇప్పుడు అంతా చేస్తున్నారు కదా, ఇక ఇబ్బందిగానే ఉంది. కొంచెం స్నానాలు మార్చుకోగలిగేం లేదు కదా, ఇక్కడ చీరలు మార్చుకోండి ఆడవాళ్ళకు. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడే ఎట్లా ఉంటే పుష్కరాలకు చాలా మంది వస్తారు కదా, చాలా మంది వస్తారు పుష్కరాలు, అప్పుడు కష్టం అవుతుంది కదా, కష్టం అవుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తారు, కష్టమే కదా, వస్తారు అందరు వస్తారు, చాలా మంది వస్తారు. మేము కూడా వేరే సర్కారు మంది మంచిగా బట్టలు మార్చుకుని ఆడవాళ్ళకి కష్టం కాకుండా. ఇది మొత్తం మీద పరిస్థితులను మనం గమనిస్తే ఇక్కడ ముఖ్యంగా మహిళలకు ఒక సోన్ ఘాట్లో పరిస్థితి మాత్రమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఘాట్లలో కూడా పరిస్థితి పూర్తి స్థాయిలో ఇదే రకంగా ఉందని చెప్పొచ్చు. ఎక్కడ పోయినా పూర్తి స్థాయిలో వసతులు పూర్తి కాకపోవడం, అట్లాగే పనులు ఇప్పుడిప్పుడు కొనసాగుతున్నటువంటి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో మరో 10 రోజుల్లో ఈ పనులు పూర్తి అవ్వడం, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఎట్లా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేందర్తో రజనీకాంత్ ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ ఆదిలాబాద్.